ఆదామనే ఒక్క మనుషుడు అవిధేయుడైనాడు, పాపము చేశాడు, గనుక ఆయన సంతానముగా మనకందరికీ ఆ పాపము సంక్రమించింది. ఇది వేద ఋషుల్లో ఒకడైన వశిష్ఠ మహర్షి వేదములో చెప్పిన విషయం. ఓ వరుణ రాజా, మా పాపముల నుండి మమ్మను విడిపించుము, మా పాపములు పరిహరించుము, మానవ పాపము మానవ కృతముననే కలుగదు, అది వంశానుగతమై వంశ పారంపర్యముగా వచ్చుచున్నది. మా పాపం ఏం చేసుకున్నదే కాదు, మా నాన్నగారు తండ్రి తాతలు ముత్తాతలు ముత్తాతలు ఎక్కడి నుంచో మానవ రక్తంలో ప్రవహించి వస్తోంది పాపం. ఈ పాపము నుండి మమ్ము విడిపించమని వశిష్ఠుడు అనే మహర్షి వేద ఋషి ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు, ఎన్నో అధ్యాయం, ఏ శ్లోకమో, నేను హైందవ క్రైస్తవంలో ప్రస్ఫుటంగా దాన్ని చెప్పాను. హైందవ క్రైస్తవం చాలు, మొత్తం ఇండియాకి అది జవాబు. దాన్ని మీరు తప్పని నిరూపించిన నాడు నేనే ఈ ఫెయిత్ వదిలిపెట్టేసి ఇంకొక ఫెయిత్ నువ్వు ఏది చెప్తే అది నమ్ముతాను, నీ మతాన్ని నేను ప్రచారం చేస్తానని ప్రచారం ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేసి సవాలు చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, దానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ ఒకటే, పొడి బట్టలు తెచ్చుకొని బాప్తిస్మ పొందాలి, అది ఒకటే దానికి ఇచ్చే ఆన్సర్. దేవుని బిడ్డలారా, మానవుని పాపము ఇప్పుడు తన ప్రజలను వారి పాపము నుండి అన్నాడు. అంటే పర్సనల్గా మనం చేసుకున్న తప్పులు మనం పోయి పట్టుకుని ఎలుగుబంట్లు అన్నమాట, వాటిలో నుంచి విడిపించడానికి ఒక యేసయ్యకే సాధ్యము, ఇంకెవరికి సాధ్యము కాదు, కాదు, కాదు. దేవుని బిడ్డలారా, భార్యను కూడా ఎత్తుకపోతే వాడిని మళ్ళా వాడిని చంపేసి భార్యను తెచ్చుకున్న దేవుడు ఉన్నాడని ఒకటి కథ ఉన్నది. భార్య వెళ్ళిపోతే ఆయన ఏడుస్తాడు, అయ్యో నా భార్య వెళ్ళిపోయింది, విరహ వేదన భరించలేకపోతున్నాను, విరహ బాధ అని అంటాడు. ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపానికి ఈ రీతిగా శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు దేవుడు. ఏమండి ఇది, చీమల పుట్ట నుంచి వచ్చిన ఆయన రాసినటువంటి ఒరిజినల్ శ్లోకము, దొరకకుండా తీరుతుంది. చీమల పుట్ట నుంచి వచ్చిన ఆయన చెప్పిన ఒరిజినల్ శ్లోకం ఇది. ఇక మీకు అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాని వాళ్ళు కూడా ధన్యులే ఒక రకంగా. అంటే ఒరిజినల్ కథలో ఉందన్నమాట ఇది. అయ్యో నా భార్య వెళ్ళిపోయిందని ఏడిచి ఏడిచి అంటాడు, నేను ఏ పాపం ఏ జన్మలోనో చేసుకున్న పాపానికి ఫలితంగా, అరే నేను చేసుకున్న పాపానికి ఫలితంగా అనుభవిస్తున్నాను అంటాడు. ఇప్పుడు మన పాపాలకు క్షమించడానికి పుట్టిండా, ఆయన పాపాల కొరకు శిక్ష అనుభవించడానికి పుట్టిండా? ఆయన పాపాలు ఆయన మీద ఉంటే నన్ను ఏం క్షమిస్తాడు, మన పిచ్చి కానీ? నా పాపాలు బట్టి నేను ఇంత బాధపడుతున్నాను. ఆయన అంటే ఏసయ్య అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించని అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎంత పెద్ద కాంట్రాస్ట్ అండి, ఏసయ్యతో ఎవడని సమానం ఉన్నాడు? అసలు దగ్గర దరిదాపులకు కూడా పెట్టలేము ఆయన, ఎక్కడో అంతరిక్షం అంత ఎత్తు. మిగతా వాళ్ళందరూ మానవ లక్షణాలే కలిగిన వారు. యేసు ఒక్కడే దైవావతారుడు, దైవాంశ సంభూతుడు కాదు, కాదు, దైవాంశ సంభూతుడు కాదు బాబు. ఆయన అదృశ్య దేవుని దృశ్య రూపము, హల్లెలూయా. కనబడని దేవుని కనబడే రూపం నజరేయుడైన యేసుక్రీస్తు, హల్లెలూయా. అంత గొప్ప శక్తిమంతుడు కనుక ఎవడు చేయలేని పని ఆయన చేస్తాడు. వశిష్ఠ మహర్షి ప్రార్థనకు జవాబు ఇవ్వగల సమర్థుడు యేసే. పాపములను క్షమించుటకు నాకు భూమి మీద అధికారం ఉన్నదని మీరు గ్రహించాలన్నాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. తుమ్ సబ్ లోగం కో యే జాన్నా చాహియే, యే సమజ్నా చాహియే, మేరే 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 ఊపర్ మేరే హాత్ మే ఇతనా అధికార్ హై ఔర్ శక్తి భీ హై, తుమ్హారే గునాహోం కో మాఫ్ కర్నే కా అధికార్ హై.
నాకు హక్కు ఇంకెవడు అనలేదు అన్నమాట. మీ పాపములను నేను క్షమించదను అని ఎవరన్నా, నువ్వు పాపం చేసుకుంటే మళ్ళీ పుట్టి నువ్వు అదే నువ్వు పడిపోరా అన్నారు తప్ప, మీరు చేసిన పాపాలను ఒక బట్ట కంటిన మురికిని సబ్బు ఉతికేసినట్లు మీ బ్రతుకులను ఉతికేస్తా నేను చాకలి వాని సబ్బు వంటి వాడనని చెప్పిన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టాడు కనుక ఇది పండగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రియా పాపము మనం చేసిన తెలివి తక్కువ పనులు, కుతూహలం ఏదో టేకు దుంగ తెచ్చుకుందామని పోతే అది పట్టుకుందంతే వదలట్లేదు, వీడు చచ్చిపోయాడు. అలా ఉంటుంది పాపం. అట్లాంటి ఎలుగుబంటు పట్టు నుండి విడిపించగలిగిన సామర్థ్యము యేసు రక్తములో ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది ఏం చెప్పాను? జన్మతోనే వచ్చిన ఆదాము పాపం, జన్మ పాపము నుండి యేసు మనల్ని విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు? ఆ ఒకని అవిధేయత ద్వారా మనం పాపులమైనాము. 19వ వచనం, అలాగే యేసుక్రీస్తు అనే ఒకని విధేయత వలన, యేసనే ఒకడు చూపిన విధేయత ఒబీడియన్స్ వలన మనందరం నీతిమంతులం అయిపోతున్నాం. జన్మ పాపము నుండి కూడా విడుదల. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, జన్మ పాపము, క్రియాపాపము. ఈ జన్మ పాపము నుండి మనల్ని విడిపించాల్సిన అవసరం ఉన్నది కనుక మనము పుట్టిన రీతిలో కాకుండా వేరొక రీతిలో యేసు పుట్టాడు. పురుష ప్రమేయము లేకుండా స్త్రీ గర్భమున పుట్టాడు. ఎందుకంటే మాతాపితరుల శుక్ల శోణితముల వలన పిండముగా ఏర్పడిన ప్రతి ఒక్కనిలోనూ ఆదాము హవ్వల పాపం ఉంటుంది. యేసుక్రీస్తు మామూలుగా ఒక మనుషునికి ఒక స్త్రీకి పుట్టి ఉంటే ఆయనలో కూడా ఆదాము రక్తం ఉంటుంది కనుక ఆయనే పాపి అవుతాడు. ఆయనకే ఓ రక్షకుడు కూడా అవసరం అవుతాడు. ఇక నన్నేమో రక్షిస్తాడు, ఆయనే పాపిగా పుట్టి ఆయన కూడా అడవిలో భార్యను పోగొట్టుకొని ఏడవాలి ఏ పాపం చేశాను అని.